ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ను అద్భుతంగా ఆదరిస్తున్న అందరికీ నా ప్రేమపూర్వక కృతజ్ఞతలు మిత్రులారా. ఈ వీడియోలో మనం మరొక అద్భుతమైనటువంటి విశేషమైన అంశాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం మిత్రులారా. అదేంటంటే శారీరక ఆరోగ్యం కోసం మన శరీరంతో మన శరీరంలోని కణాలతో మాట్లాడడం ఎలా అన్నటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం. శారీరక ఆరోగ్యం అన్నది ఈ భూమి మీద ఆనందంగా జీవించేందుకు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం మిత్రులారా. అందుకనే పెద్దవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎప్పుడో చెప్పి ఉన్నారు. మరి అలాంటి ఆరోగ్యాన్ని అతి సులువుగా మన సొంతం చేసుకునేందుకు ఈ అద్భుతమైనటువంటి టెక్నిక్ని మనం వాడుకుందాం. ఫ్రెండ్స్, మన ఎదురుగా మనకు కనపడేటువంటి వ్యక్తితో మనం మాట్లాడడం ఎలాగో మనకు తెలుసు. ఇప్పటి వరకు అదే తెలుసు, అదే చేశాం. కానీ ఇప్పుడు మనతో మనం, మన ప్రజ్ఞాత్మతో మనం కమ్యూనికేట్ అవ్వడం నేర్చుకోవాలి. మనతో మనం మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. మన శరీరంలోని ప్రతి కణంతో మాట్లాడడం మొదలు పెట్టాలి. మరి మన శరీరంతో మాట్లాడడం ఏంటి, ఇతనికి ఏమైనా పిచ్చా అని మీలో కొందరు అనుకోవచ్చు మిత్రులారా. కానీ మీరు మాట్లాడడం మొదలుపెట్టాక మీకే తెలుస్తుంది అందులోని మహత్యం. మరి ఈ ఆధ్యాత్మికత అంటే ఎవరి పైన వారు చేసుకునేటువంటి ప్రయోగాలు మిత్రులారా. మరి ఈ ప్రయోగాన్ని మీరు మీ పైన చేసి చూడండి, మీరు అనుభూతి చెందుతారు. అప్పుడు మీరు ఎప్పుడైతే దీని యొక్క ఫలితాన్ని పొందుతారో అప్పుడు ఆ మహత్యం మీకు అర్థమవుతుంది మిత్రులారా. ఉదాహరణకు మీ శరీర భాగంలో మీకు అనారోగ్యం ఎక్కడో ఒక చోట ఉంది అని అనుకోండి. ఆ అనారోగ్యపు భాగం వద్ద మీ చేతిని అలా నిమురుకుంటూ అక్కడున్న ఆ శరీర కణాలతో మీరు ప్రేమతో మాట్లాడండి. వాటిని ఆనందంగా ఉండమని, మిగతా కణాలులాగా అద్భుతంగా సహకరించమని, ఆరోగ్యంగా ఉండమని మీరు వాటితో చెప్పండి. మనం ఇలా మాట్లాడగానే అవి అలా స్పందించడం మొదలు పెడతాయి. మరి అక్కడ ఆ హీలింగ్ అన్నది వెంటనే మొదలవుతుంది మిత్రులారా. మరి ఆ అనారోగ్యం మీ నుండి వెళుతుంది. ఒకప్పుడైతే వీటిని ఓ మిరాకిల్స్, మహత్యాలు అనేటువంటి వాళ్ళు. అప్పట్లో అవి కొందరికి మాత్రమే సాధ్యమయ్యేటివి. కానీ ప్రస్తుతం మనమున్నటువంటి చైతన్యంలో, ఎనర్జీస్ లో ఈ మిరాకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. మరి ఎవరైనా సరే వీటిని ఆచరించి అనుభూతి చెంది ఆనందంగా ఆరోగ్యంగా జీవించేందుకు ఇప్పుడు ఉన్నటువంటి ఎనర్జీస్ మనకు అద్భుతంగా సహకరిస్తాయి మిత్రులారా. ఒక కార్ డ్రైవింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఎలా అయితే కొంత సాధనతో వస్తాయో ఇది కూడా అంతే. కొంత సాధన చేస్తే మీకు ఈ ప్రక్రియ తప్పక తెలుస్తుంది మిత్రులారా. అందుకు కేవలం మీ ఆలోచన సరళి, మీ నమ్మక వ్యవస్థ మారాలి. మీ ఆలోచనతో మీరు సాధించలేనిదంటూ ఏదీ లేదు మిత్రులారా. మన శరీరంతో మాట్లాడేటప్పుడు ఒక నౌకరు యజమానితో మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు. మనం మన కణాలతో మాట్లాడేటప్పుడు ఎంతో ప్రేమగా ఒక తల్లి బిడ్డతో మాట్లాడినంత ఆప్యాయంగా మాట్లాడాలి. మరి మన భౌతిక జీవితంలో ఒక తల్లి మాట బిడ్డలు వినకపోవచ్చు మిత్రులారా. కానీ మన శరీరంలోని కణాలు మాత్రం మన మాటను తూచా తప్పకుండా విని ఆచరిస్తాయి. మరి దీనిని మీరు ఎంతో విశ్వాసంతో చేయాలి, ఎంతో విశ్వాసంతో ప్రయత్నించాలి. మన మాటలను కణాలు ఎలా వింటాయి అన్న అనుమానం కూడా కొంతమంది కలగవచ్చు. ఎస్, మనలో ఆత్మ పదార్థం ఉందన్న సత్యం మనకు తెలుసు మిత్రులారా. అలాగే మన శరీరంలో నిత్యం ఎన్నో కణాలు పుడుతూ మరణిస్తూ ఉన్నాయి అన్నటువంటి సత్యం కూడా మనకు తెలుసు. మరి ఒక కణం పుడుతూ మరణిస్తూ ఉంది అని అంటే అందులో కూడా ఆ చైతన్య పదార్థం ఉందనే కదా. మరి చైతన్యం ఉన్నప్పుడు దానికి కొన్ని శక్తులు ఉన్నాయి కదా, ఆ శక్తులతోనే అది మన మాటలు వినగలుగుతుంది.
ఆ శక్తులతోనే అది అద్భుతంగా అక్కడ మనం చెప్పినటువంటి ప్రక్రియను నడిపిస్తుంది. మన శరీరంలోని ప్రతి కణంలోనూ దివ్యత్వం ఉన్నదన్న సత్యం ఎప్పటికీ మరవవద్దు. కాబట్టి మనతో మనం, అంటే మన శరీరంతో, మన ప్రజ్ఞాత్మతో, మన కణాలతో కమ్యూనికేట్ అవ్వడం నేర్చుకోవడం మొదలు పెట్టాలి. మరి ఇలా మాట్లాడేందుకు ఒక ప్రత్యేక భాష అంటూ ఏమీ అక్కర్లేదు మిత్రులారా. మీరు ఏ భాషతో ఇతరులతో మాట్లాడుతున్నారో అదే భాషతో మీరు మీ యొక్క శరీరంతో చక్కగా మాట్లాడచ్చు. కానీ ఇక్కడ మీ భాషకు తోడు మీ ఫీలింగ్స్ను జోడించాల్సి ఉంటుంది. అలాగే ఎంతో ప్రేమతో మాట్లాడవలసి ఉంటుంది. అంత తప్ప ఇంకొక ప్రత్యేకమైనటువంటి భాష అంటూ ఏది అక్కర్లేదు మిత్రులారా. మరి ఇంకొంతమందికి ఈ అనుమానం కూడా కలగవచ్చు, మరైతే నేను రోగం పోవాలని కోరుకున్నానే అది జరగలేదే అని అనవచ్చు. మరి అలా జరగకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి ఈ ఆజ్ఞ గతంలో జన్మ తీసుకునేటప్పుడు, ఆ అనారోగ్యాన్ని తెచ్చుకునేటప్పుడు మీరిచ్చినటువంటి ఆజ్ఞ కన్నా బలంగా లేదు అని మనం గ్రహించాలి. మరైతే అప్పుడు ఏం చేయాలి? సింపుల్, మీరు మీ కర్మచక్రాన్ని దిగివేయాలి, మీ కర్మలన్నీ శుద్ధి చేసుకోవాలి. మరి ఎలాగా? ఎస్, అందుకే మన చేతిలో ఈ ధ్యానం అన్నటువంటి అద్భుత సాధన ఉంది మిత్రులారా. ఎవరైతే ధ్యానం చేసి ఆ కర్మల తాలూకు జ్ఞానం పొంది ఆ కర్మచక్రాన్ని దిగివేస్తారో వారికి తప్పక ఆ ఆరోగ్యం సిద్ధిస్తుంది. వారి ఆజ్ఞలు ఫలించడం మొదలు పెడతాయి. మరి ఆ కర్మచక్రాన్ని మనము దిగివేసేందుకే మనం చక్కగా ఈ ధ్యాన సాధనను కొనసాగించాలి మిత్రులారా. ఆ తర్వాత మన యొక్క కణాలు మన మాటను విని మన యొక్క ఆజ్ఞలను పూర్తిగా పాటిస్తాయి అని మనము సంపూర్ణంగా విశ్వసించాలి. కణాలతో మాట్లాడేటప్పుడు అనుమానం, అపనమ్మకం ఏమాత్రము ఉండకూడదు. మరి ఇక ఈ టెక్నిక్ తెలిసింది కదా, మరెందుకు ఆలస్యం? ఇక రోగాన్ని జీవితంలో బాధగా, అది ఒక వెధగా, భారంగా భరించడం ఎందుకు? జీవితాన్ని సరదాగా, ఒక ఆటలాగా ఎంజాయ్ చేద్దాం. మన జీవితాన్ని ఆనందంగా జీవిద్దాం. మరి ఈ టెక్నిక్ని మనం ఉపయోగించుకుందాం. మన శరీరంలోని ప్రతి కణముతో మనం కమ్యూనికేట్ అవుదాం, దానితో మిత్రత్వం చేద్దాం. మరి వాటిని అద్భుతంగా యాక్టివేట్ చేసుకుందాం, హ్యాపీగా జీవిద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈ వీడియో, ఈ టెక్నిక్ మీకు నచ్చినట్లయితే చక్కగా మీరు దీన్ని మీ మిత్రులకి, మీ ధ్యానం గ్రూపులకి, అందరికీ ఎంతో ప్రేమతో చేరవేయండి. మరి ఈ వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలను వీక్షించేటువంటి, మరింత జ్ఞానాన్ని పొందేటువంటి భాగ్యాన్ని మనందరం పొందుదాం మిత్రులారా. థ్యాంక్ యూ.